ఖైరతాబాద్ నియోజకవర్గంలోని షేక్పేట మండలంలోని వినాయక నగర్ లో ఈరోజు ఎంపీ బండారు దత్తాత్రేయ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సికింద్రాబాద్ శ్రీ రామచంద్రరాము ఎమ్మెల్సీ కలిసి ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. భూగర్భ జలాలు కలుషితమైపోయాయని ప్రజలకు మంచినీరు అందించే సదుద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ స్కీమ్ తీసుకొచ్చారని, ప్రతి ఊరిలో విఆర్ఓ వాటర్ ప్లాంట్ ప్రారంభం అవుతాయని, బయట 20 లీటర్ల వాటర్ 30 నుండి 40 రూపాయలు ఉందని, గవర్నమెంట్ వారు ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ బస్తీ లీడర్స్ రాజు, శివకుమార్ దత్తాత్రేయకు కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు మెంబర్ శివకుమార్ మాట్లాడారు. నల్ల వాటర్ డ్రైనేజీ వాటర్ కలిసిపోయి ఇక్కడ జనాలు రోగాల పాలయ్యారని, ఇక నుండి ఆ సమస్య ఉండకపోవచ్చని తెలిపారు. అనంతరం అక్కడి వారందరూ కలిసి బండారు దత్తాత్రేయకు శాలువ కప్పి సత్కరించారు.